అస్మద్గురు భీనమ్మ భగవద్బంధులారా ఇవాళ కూడా అత్యంత సులభంగా గుర్తుపెట్టుకోదగిన ఒక మంత్రం చెప్తా ఈ మంత్రానికి సంబంధించి గాయత్రి మంత్రం కూడా ఉంది ఆ గాయత్రి మంత్రం ఇక్కడ చెప్ప చెప్పట్లేదని ఎంచేతంటే శాస్త్రమర్యాద తెలుసున్నప్పుడు గురువు శిష్యుడికి చెప్తూ ఉంటే అషక్కణము అంటారు అంటే నాలుగు చెవుల మధ్య ఉండాలి తప్ప ఆ రోజు రావడానికి వీలు లేదు అంటే గురువు శిష్యుడు అని చెప్పి ఈ గాయత్రి మంత్రం మీకు సరదారం వినిపిస్తూనే ఉంటుంది ఏమిటది ఏకదంతుడి మీద ఇప్పుడు చెప్పబోయేది ఏమిటి ఓం ఏక దంతాయ నమ మళ్ళీ చూడండి చాలా సులభమైన మంత్రం అంటే వినాయక ద్వారా చాలా దూరం ఉంది కదండి మన నచ్చడం అదే వారంలో టైం టేబుల్ పెట్టుకుని ఇలా కడుతుంటాం మనం దేవాలయాలకి అవసరమా ఎప్పుడు పూజ చేసుకోవచ్చు కదా ఎవరు వద్దన్నారు నేను ఓం ఏక దంతాయ నమ భగవంతుడా ఒక్కదంతం కలిగిన నీకు నమస్కారం పెడుతున్నావయ్యా అంతే సరే మీకు తెలుసున్నట్టుగా విఘ్న నివారణ అవుతుంది ఇవన్నీ ఉంటాయి లేదని కాదు కానీ దీనివల్ల దుష్కర కార్య సిద్ధి జరుగుతుంది అంటే పని మొదలెడతారు ప్రతి చోట అవాంతరం వస్తుంది ఖర్చు అవుతోంది డబ్బు అవటం లేదు ఇది చేసి తీరాలనుకుంటే స్వామిని తలుచుకోండి ఇలాగే ఏకదంతుడు ఏమిటండి మీకు రహస్యం తెలుసా మగ ఏనుగులకే దంతాలు ఉంటాయి ఆడ ఏనుగులకి దంతాలు ఉండవు చేత వినాయకుడు మగపిల్లాడే దంతం ఎందుకు విరిగిందండి రెండు సందర్భాలు చెప్తారు మొదటిది ఎక్కడో తెలుసిన పరశురాముడు వచ్చాడు కైలాసానికి ఏదో కొంచెం మాట తూలాడు వినాయకుడికి కోపం వచ్చింది యుద్ధానికి దిగాడు పరశురాముడు ఆయన పరశువు విసిరితే నీ పరశువు నన్నేం చేస్తుందో అని మెడలా తిప్పాట టక్కని ఓ పక్కన దంతం విరిగింది ఏకదంతుడు అయ్యాడు అంటే ఏమిటనమాట మనవాడు అంటుంటారు నా పన్ను కూడా పేకలేవు అంటారు సరే ఇది అక్కడ అంటే ఏమిటి పరశురాముడు లాంటి వాడిని ఎదిరించి నిలబడ్డాడు అంతటి శక్తి వస్తుంది రెండోది ఎక్కడో తెలుసిన వ్యాసుడు పాపం భారతం రాద్దామని కూర్చుంటే మన భాషలో స్టెనోగ్రాఫర్ లిటే పాపం వినాయకుడు వచ్చాడు రాస్తా అన్నాడు ఆయన ఏమన్నాడు నేను గబగబా రాసుకుంటూ పెడతాను నువ్వు మాత్రం ఆకుండా చెప్పాలన్నట్టు ఆలోచించేది గొడవగా ఉందని చెప్పి పని పనిగట్టుకునే వినాయకుడిని తికమక పెట్టేలాంటి కొన్ని శ్లోకాలు రాస్తూ నువ్వు అర్థం చేసుకుని రాయన్నట్టు అందుకనే ఆయన రాసే ముందు ఏం చేశాడు దంతాన్ని పటక్కని వెరగొట్టి దాంతోటి శుభ్రంగా రాశాడు అంటే ఏకదంతుడి వల్ల ఉపయోగం ఏంటన్నమాట ఇందాకటి దాన్ని బట్టి అఖండమైన శక్తి వస్తుంది రెండవ దాన్ని బట్టి మనం ఎవళ్ళకైనా సహాయపడుతున్నా కానీ అవతలవాడికి ఎంత పేరు ధనము కీర్తి వచ్చిందో అంత మనకి వస్తుంది ఇది ఏకదంతుడు అంతేకాదు మీరు గమనించాలి వినాయకుడికి ఏ దంతం విరిగిందో చూడండి అగో అదేమిటి తమాషాది దాంట్లో కూడా మంత్రశాస్త్రం ఉంది అది పక్కనట్టే పెట్టండి ఓం ఏకదంతాయ నమ దంతం అంటే అర్థం ఏమిటో తెలుసిన ఏక అంటే మాయ దంతం అంటే శక్తి అంటే మాయా అంటే హూంఫట్ అని మార్చేది కాదు మాయ ఉన్న పదార్థం మార్పు చెందుతూ ఉంటుంది మార్పు చెందడానికి కారణమైన శక్తి మీరు ఎప్పుడో ఆరు నెలల పిల్లల్ని చూశారు పది ఏళ్ళతో చూశారు అది ఏమిటో అలాంటి వాడు ఇలా ఇలా అయిపోయావు అంటారే అది ఎలా మారుతున్నాడో ఎవరికి తెలియదు అది మాయా అంటే అంచత ఏకదంత అంటే ప్రపంచాన్నంతటిని కూడా శాసించగలిగిన వాడు దంత ధర దంతుడు ఏ దంతం అంటే శక్తి కలిగించేది చూడండి మన శరీరం లోపల గట్టిగా ఉండేవి రెండే రెండు ఏమిటో తెలుసు మొదటిది ఎముకలు గట్టిగా ఉంటాయి రెండవది దంతాలు గట్టిగా ఉంటాయి కాదు దంతమే గట్టిది ఏం అంటే ఎముకలైనా కాలితే బూడిదవుతాయి కానీ దంతములు మాత్రము ఎప్పటికీ కూడా అది నాశనము కావు అంటే వినాయకుణ్ణి ఈ పేరుతో పిలవండి మీరు ఏకదంతుడు అని చెప్పి ఏకదంతుడు అని చెప్పినట్టయితే మీకు అర్థం అవుతుంది ఏమిటది మీకు కావలసిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి ఫలితాలు లభిస్తాయి అధికారం లభిస్తుంది అంటే ఏమిటనమాట మళ్ళీ అన్నమయ్య మాటే వెల స్వల్పము ఫలం అధికము అందుకని ఏకదంతుడి గురించి ఇంకా మిగిలిన మనకి వినాయక సహస్రం ఇలాంటి వాటిల్లో ఇంకా చాలా విస్తారంగా చెప్పారు అది పెద్దలు అడిగి తెలుసుకోండి ఇది ఏకదంతుడు అదనమాట అంటే గుర్తుపెట్టుకోండి దంతాలు ఉన్నాయంటే మగవాళ్ళని అర్థం మగ అర్థం దంతాలు లేవంటే ఆడ అర్థం అది విశేషం గొప్ప ఏనుగైతే నాలుగు దంతాలు ఉంటాయి ఈయన పాప మన కోసం అని చెప్పి రెండే దంతాలు పెట్టుకుని ఉన్నాడు చక్కగా ప్రసన్నవదనం వదనం ఇంతకుముందు చెప్పుకున్నా ప్రసన్నుడు తర్వాత మీకు వీలైతే ఆ ఏనుగు ముఖం కలిగిన స్వామి ఎడమ పక్కకి తిరిగిన దంతం ఉన్న విగ్రహాన్ని ఉంటే మీకు మరింత మంచిది అంటే కుడి పక్కకున్నట్టయితే ఏమిటంటే మీకు ఫలితాలు ఇవ్వడానికి ఎడమ పక్కనంటే తాత్కాలిక ఫలితాలు కాదు శాశ్వతమైన ఫలితాలు ఇచ్చేవాడు యోగీశ్వరుడు మృతం అనమాట ఇది అందుకని ఏకదంతాయ నమ ఓం ఏకదంతాయ నమః చాలామంది మంత్రాలు చదివేటప్పుడు ఓం చివర పెట్టేస్తారు కేశవాయనమం నారాయణాయనమ ఓం తప్పది అలా చదవకూడదు ఓం కేశవాయ ఓం అలాగే ఓం ఏకదంతాయ నమ జాగ్రత్తగా మరి ఇంకో శ్లోకంతో ఇంకో మంత్రంతో మంచి విశేషంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి